అమ్మని చెప్పింది నువ్వే కదా సార్ ఈ అవసరం మీరు కట్టి తీయండి చెప్పరు సార్ 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మని గురించి చంపింది అయ్యో నేను ఎవరిని చంపలేదు నా కూతురు మీద ఒట్టు సార్ నువ్వే కదా నగరి షెడ్డి కారు తీసుకొచ్చింది చెప్పరా నిజం చెప్పు సార్ ఎవరితోనూ అనకండి సార్ నా పెళ్ళాలకి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది అది పచ్చకలని కరేగా అవును సార్ హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా అవును సార్ అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా నిజం చెప్తున్నాను నేను ఎవరిని గుర్తలేదు నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్ కోసేయండి నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా అదే సార్ నిజం రే ఏమంటున్నారా ఏది నిజం పడుకునుందే తనే నా పెళ్ళం కానీ ఆ పాప మా బిడ్డ కాదు నాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది కానీ పుట్టగానే చనిపోయింది ఏం చేయాలో తోచలేదు నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను నేను చెప్పేదంతా నిజం సార్ దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్ నా పిల్లలు చచ్చిపోతుంది సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్ నేను చెప్పేది నమ్మండి ఏ సరసు ఏంటన్నా ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా నేను ఎక్కడ వచ్చాను నాకు తెలియదు ఏ ఇతను మన ఫ్రెండే మా పిన్ని కూతురు సార్ వెళ్తా అన్నా ఏ ఒక్క నిమిషం ఆగవే ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వేదైనా యాక్సిడెంట్ చూసావా ఒక అమ్మాయి కదా అమ్మాయి నువ్వు చూసావా స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా అవును మీరు యాక్సిడెంట్ చూసారా చూసాను ఏం చూసా చెప్పండి ఏదైనా క్లూ దొరికిందా దొరికింది నెక్స్ట్ టైం చేయబోతున్నావురా ఒక నిమిషం నా సెల్ ఎక్కడ లోపల ఉంది అన్నా ఇదేం కలర్ చెప్పన్నా ఇది కూడా పచ్చకలరే కదా బాబు
అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడురా వాడు? ఎవడు వాడు? నేనే సార్ ఆ పాప అనుకుంటే. నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. నేనే సార్ మీరు వెతికి అత్తకుంటున్నా. చంపండి సార్, చంపేయండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావరా? నువ్వు బంగారవరా? నువ్వు బంగారం, నువ్వు అమ్మని చేసుంటావరా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. ఆ రసపుత్ర సార్. కోర్టు గోపంగుతి రెడ్ సిగ్నల్ వేశాడు, కనపట్టాలా? సారీ సార్, ఆక్సిడెంట్ సార్. ఎవరు తెలుసు సార్? ప్లీజ్ సార్, సారీ సార్, సారీ సార్. మీ ప్రాణాన్ని నేనే చంపేశాను సార్, నన్ను చంపండి సార్. మీ కత్తి తీరాడని చంపండి సార్. నేను చంపలేనురా, నేను నిన్నలా చంపగలనురా? నువ్వు చంపిన నా కూతురే నిన్నంతగా ఇష్టపడుతుంటే నేనెలా చంపగలనురా? వారి భగవంతుడా, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు నా బిడ్డలు వేరు చేశావురా? ఎందుకు వేరు చేశావు నా బిడ్డలు? ఎందుకు రా వేరు చేశావు? ఒక చిన్న తప్పు చేసినా క్షమించు నీ లోకల్లో. చంపేసింది నన్ను సార్, మీ అమ్మాయి క్షమించాలి సార్. నేను తట్టుకోలేను సార్. ఎక్కడికి రా? ముక్కలు ముక్కలుగా నరికి మీ కూతురు పక్కనే పాతేయండి సార్. నా గుడిలో పాతి పెట్టండి సార్. ఇదిగోండి సార్ మీ కత్తి. అమ్మా భవానీ, నా తల్లి, తొందరపడి నేను నిన్ను కాల్చుంటేవాడమ్మా. రే రే, నేను నా తల్లిని పాతి పెట్టలేదురా. నా చిట్టుదల్లి ఈ మట్టిలో కలిసిపోలేదురా. నా బంధువులు కళ్ళు కప్పడం కోసం ఈ సమాధి కట్టి, ఈ సమాధి కట్టి నీ నాన్న నాటకవురా. నా కూతుర్ని చంపిన వాడిని చంపేంత వరకు నా భవానీని పాతి పెట్టడానికి నాకు మనసు రాలేదురా. నా కూతుర్ని చూస్తున్నట్రా నీ భవాని.